వెల్కమ్ టు నారాయణ డిజిటల్ క్లాసెస్ ఈరోజు మనము ఎనిమిదవ తరగతి ద్వితీయ భాషకు చెందినటువంటి పాప పలుకులు అనేటువంటి పాఠ్యాంశంలో పదజాలము పదజాలము అంటే అర్థాలు నానార్థాలు పర్యాయ పదాలు ఇలాంటి సొంత వాక్యాలు ఇవన్నీ వస్తాయి నన్ను ఎన్నో అసైన్మెంట్ పిల్లలు మనం ఈరోజు నేర్చుకునేది ట్వంటీ సిక్స్ ఇరవై ఆరవ అసైన్మెంట్ మరి ఈ పదజాలంలో మనకేమిచ్చారు అనేది చూద్దాం కింది పదాలకు పర్యాయ పదాలు రాయండి పర్యాయ అంటే సేమ్ మీనింగ్స్ ఒకే పదానికి అదే అర్థం వచ్చేటువంటి అర్థాలు ఇంకా ఉంటాయి వాటిని మనం పర్యాయ పదాలు అని అంటాం చూడండి చెట్టు చెట్టు అనేదానికి పర్యాయ పదం అంటే ఏంటిన వృక్షం మహీరోహం మహి అంటే భూమి ఊరుహ అంటే భూమి నుంచి పుట్టుకొచ్చేది ఏంటిది చెట్టు మనస్సు దీన్ని మనసం మనస్సు మనసు ఏంటి మానసం మనసం మనస్సు అని కూడా అంటారు పిట్ట ఇంకా వేరే పేర్లు ఏంటి అంటే పక్షి అంటాము దాన్ని ఖగం అని కూడా అనొచ్చు శుక్ర శుక్ర అంటే ఇక్కడ నక్షత్రం రిక్క దీనికి వచ్చేటువంటి సేమ్ మీనింగ్స్ పువ్వు పువ్వు సుమం కుసుమం ప్రసూనాలు వీరులు ఇవన్నీ వస్తాయి నాన్న దీనికి మనకు పర్యాయ పదాల కింద నెక్స్ట్ చూడండి ఇంకా కింది పదాలకు నానార్థాలు రాయండి ఇప్పుడు పర్యాయ పదాలు అంటే సేమ్ మీనింగ్స్ నానార్థాలు అంటే ఒకటి సేమ్ మీనింగ్ ఉంటుంది ఒక డిఫరెంట్ మీనింగ్ ఉంటుంది వీటిని నానార్థాలు అని అంటాం చూడండి సిక్స్త్ వన్ తలపు తలపు అంటే సేమ్ మీనింగ్స్ ఏంటి ఆలోచన ఇంకా మిగతా మీనింగ్స్ డిఫరెంట్గా ఉండేట్టు అభిప్రాయం కోరిక హృదయం ఇవి డిఫరెంట్గా వచ్చేటువంటి మీనింగ్స్ ఏటి ఏరు అని కూడా అంటారు నది అనమాట నది కాలువ సముద్రం దీన్ని ఏటి అంటాం గుణం గుణం అంటే స్వభావం నీ గుణం బాగాలేదు నేచర్ అల్లి త్రాడు అంటే బాణానికి కడతారు చూడండి త్రాడును దాన్ని కూడా గుణము అని అంటారు పలుకు పలుకులు అంటే చిలుక పలుకులు అని చెప్తారు చిలుకలాగా మాట్లాడింది అని చెప్తారు కదా పలుకు అంటే ఏంటి మాట అని అర్థం సేమ్ మీనింగ్స్ నింద విద్య అనేటువంటివి డిఫరెంట్ మీనింగ్స్ పాప పాప అంటే ఎవరు చైల్డ్ చిన్న పాప శిశువు కంటి పాప కంటి పాపను కూడా అంటారు కదా దీన్ని బట్టి అర్థమైంది కదా ఒక సేమ్ మీనింగ్ ఒక డిఫరెంట్ మీనింగ్ ఇలా వచ్చే వాటిని మనం ఏమని చెప్పుకున్నాము నానార్థాలు అని చెప్పాం ఇవాల్టి క్లాస్లో మనం పర్యాయ పదాలు మరియు నానార్థాలను గురించి నేర్చుకోవడం జరిగింది జాగ్రత్తగా అభ్యాసం చేయండి పిల్లలు మరి ధన్యవాదాలు